ఢిల్లీ బీజేపీ ఆఫీస్ నుండి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. రైతుల సంక్షేమం కోసం ఏ రకంగా ఖర్చు పెడుతున్నాము, అన్ని రకాలుగా సమగ్రమైనటువంటి ఒక నివేదిక రిపోర్ట్ టు ది తెలంగాణ ప్రజలు అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక నివేదిక రిపోర్టు ఇవ్వాలని నిర్ణయించాము. ఆ దిశలోనే త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడి పదేళ్లకు వచ్చింది, కానీ ఇంకా విభజన అంశాలు అన్ని కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఈ విషయంలో గొడవలు కూడా అయిపోయింది. ఎందుకు కేంద్రం ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంది? మీరు అంటురావాలంటురా అందరూ తెలంగాణ ఆంధ్రకు సంబంధించి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఇప్పటికీ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాలను కూర్చునబెట్టి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసము మాట్లాడుతూ ఉన్నాం. కొన్ని సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నాయి. మీకు తెలిసి ఇటీవలనే మరొక సమావేశం కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి కలిపి ఉన్నటువంటి భవన్ ఏదైతే ఉన్నదో ఆ భవన్ను ఏ రకంగా విభజించుకోవాలనే విషయంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, కానీ రెండు రాష్ట్రాలు కూడా పట్టింపులకు పోయి మాకు రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను ఈ విషయంలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ కూడా సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం, బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం కాదు. కాబట్టి రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కారం చేయాలి. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఇప్పటికే చేసింది, చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేస్తాం కూడా మేము. సౌత్ స్టేట్స్ పెరగబోయేటువంటి సీట్లలో సౌత్ స్టేట్స్ అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది, అందరూ దానికి రాజకీయాలకు అతీతంగా జనాభా తగ్గడం వల్ల మనకు శిక్ష పడుతుంది. శిక్ష కాదు, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు అవుతుందో చెప్పలేము, ఇప్పుడు ఎప్పుడు లేదు తొందర ఎందుకు మొన్న మామన్న అన్నారు. ఒక భవిష్యత్తులో పెరగబోతే దాని అవసరాలకు పార్లమెంట్కి అనుకూలంగా కట్టామని చెప్పాను తప్ప, ప్రక్రియ ప్రకారము దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధంగా గతంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఇప్పుడు జరుగుతుంది. కొత్తగా మేమేమి చట్టం చేయడం లేదు. అది కేంద్ర ప్రభుత్వము ఒక న్యూ క్రియేటివిటీ ఏమీ లేదు, కొత్త నిర్ణయం ఏం చేయలేదు. ఎప్పుడైనా ఈ యొక్క విభజన ఏదైతే పునర్విభజన ఏదైతే ఉన్నదో పునర్విభజనకు సంబంధించినటువంటి గతంలోనే భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం పునర్విభజనకు సంబంధించినటువంటి అనేక రకాలుగా ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఎప్పుడేమైతుందో ఏమైతుందో తెలియదు. అది నరేంద్ర మోడీ గారు కారణం కాదు, లేక మరొక పార్టీ కారణం కాదు, అది రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి చట్టం అది. నరేంద్ర మోడీ అన్యాయం చేస్తున్నారు చెప్పలేదు, ప్రధానంగా సౌత్ స్టేట్స్ లో అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది, రాజకీయంగా మన యొక్క మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా దాన్ని ఇప్పుడే దానికి ఎందుకు అవుతుంది, అన్ని అవుతున్నాయి, ఏదో ఏది కావటం లేదు. అన్ని రకాలుగా అద్భుతంగా తమిళనాడు కానీ తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారాలు ఇస్తుంది. మనం మీరు చూశారు పార్లమెంట్లో ప్రారంభోత్సవం లేదు, సింగాలకు సంబంధించినటువంటి ఏ రకంగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి మరి ప్రధానమైనటువంటి పాత్ర పోషించే విధం. కాబట్టి దానికి సౌత్కు నార్త్కు లింక్ పెట్టకండి దయచేసి. మీ రాజకీయంగా మీ పార్టీ గురించి ఏదైనా ఉంటే మాట్లాడండి, వాళ్ళకి చెప్తున్నాను. పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏదైనా ఉపన్యాసం ఇస్తే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కవియో స్వతంత్ర సమరయోధుడో ఒక మేధావో ఎవరి యొక్క కొటేషన్ లేకుండా ఆయన ఉపన్యాసం పూర్తి కాదు. ఆ రకంగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కింద కలుపుతున్నాం. తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలను తీసుకొచ్చి గుజరాత్లో, తమిళనాడు ప్రజలను తీసుకొచ్చి వారణాసిలో ప్రోగ్రాములు చేస్తున్నాం, తెలంగాణలో తీసుకొచ్చి హర్యానాలో, హర్యానాలు తీసుకొచ్చి తెలంగాణలో, మధ్యప్రదేశ్ ఆ రకంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మా ప్రభుత్వము ఖచ్చితంగా ఒక జాతీయ భావజాలంతో కూడినటువంటి ప్రభుత్వము, ఈ దేశమంతా మాదే, అది ఏ పార్టీ అక్కడ గెలిచినా ఏ పార్టీ ప్రభుత్వాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ భాష మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏ వేషంతో ఉన్నప్పటికీ కూడా భారతీయులందరూ కోరుకున్నటువంటి ఏకైక పార్టీ
ఒకటే అనుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాము. అది ఇంకెప్పుడవుతుందో చెప్పదు. చట్టం ప్రకారం అది కావాల్సినటువంటి ప్రక్రియ నీ చేతుల్లో నా చేతుల్లో లేదు. దానికి సంబంధించి అప్పుడు ఆలోచన చేద్దాం. ఉండదు అట్లా. దేవగౌడ కాలేదా? పివి నరసింహరావు గారు కాలేదా? లేకపోతే నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి కాలేదా? వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి కాలేదా? ఇంత అదేం పెద్ద ఇష్యూ లేదు.